నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్లోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, అందరం ఏదో ఒక రోజు మనం కామన్గా ఫేస్ చేసుకోబోయే ప్రాబ్లం మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనకుండే పర్సనల్ హ్యాబిట్స్ వల్ల కానీ, జనరల్గా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువైపోవటం వల్ల తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా డే టు డే ప్రాక్టీస్లో మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే సమ్ ఎక్స్వైజెడ్ పేషెంట్ కానీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఆ కాంప్లికేషన్స్ ద్వారా మనం ఎటువంటి అంటే చిన్న ఏజ్లోనే మనం ఎటువంటి కాంప్లికేషన్స్ కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాము, అక్కడ నుంచి మనకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి, అక్కడ నుంచి మనం వాడే మెడికేషన్స్, మన లైఫ్ స్టైల్, మనం ఉండే జీవనశైలి ఎలా నార్మల్ నుంచి అబ్నార్మల్గా అయిపోతుంది అనేది, ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వలన వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా హై కొలెస్ట్రాల్ అనగానే జనరల్గా మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మనకి ఎక్సర్సైజెస్ అనేవి సరిగ్గా లేకపోవటం, ఎక్కువసేపు సిట్టింగ్ పోస్టర్స్లో ఒకేసారి అవర్స్ టుగెదర్ కూర్చోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, లేదంటే సిస్టమ్స్ మీద వర్క్ చేసే వాళ్ళలో కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, అన్టైమ్లీ ఇర్రెగ్యులర్ మీల్స్ వలన కానీ, మనకుండే స్ట్రెస్, మనకుండే కోమార్బిడ్ ఇల్నెస్ వలన కానీ ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ సమాంతంగా పెరిగిపోవటం, ఒకేసారి అబ్నార్మల్ అయిపోవటం అనేది జనరల్గా ఈరోజు మనం డే టు డే ప్రాక్టీస్లో మన మధ్యలో ఒక 10 మందిని మనం ఇండివిజువల్స్ని తీసుకుంటే ఆల్మోస్ట్ అందులో 50% ఆఫ్ ఇండివిజువల్స్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం, అక్కడ నుంచి కాంప్లికేషన్స్ రావటం అనేది జనరల్గా ఈ రోజులో జరుగుతూ ఉందండి. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం అనేది జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా మనం తీసుకుంటే ఒబేస్ ఇండివిజువల్స్ కానీ, లేదంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే మేము ఒబేసిటీ లేదు కదండి నాకు, ఇందుకు ఈ కొలెస్ట్రాల్ అంటే ఈ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కానీ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరిగిపోయింది అంటే, అది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఆఫ్ ద బాడీ కాన్స్టిట్యూషన్, అంటే ఆ ఇండివిజువల్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెయిట్ గెయిన్ అయినా అంటే ఊబకాయం లేకపోయినా కొంతమంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో జనరల్గా మనం ఫస్ట్ అసెస్ చేయాల్సింది ఏంటంటే లివర్ మెటబాలిజం, అంటే లివర్లో జనరల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లివర్ అనేది ప్రాపర్గా ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఈ ఫ్యాట్ మెటబాలిజం అసిమిలేట్ చేయలేకపోతుందా, అక్కడ నుంచి జనరల్గా మనకి ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది మనం చేయించుకుంటే పేషెంట్ కండిషన్లో మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, అంటే అక్కడ నుంచి మనకి ఫ్యాట్ మెటబాలిజం అనేది జనరల్గా బ్లడ్లో అంటే మనకి లివర్ అబ్జర్బ్ చేయలేకపోతుంది, అక్కడ నుంచి మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది అసోసియేట్ అవ్వట్లేదు, అక్కడ నుంచి మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి అమాంతంగా పెరిగిపోవటం, లేదంటే కొంతమందిలో గ్రాడ్యువల్గా చేంజెస్ వచ్చి పెరగటం అనేది జనరల్గా డిపెండింగ్ అపాన్ ద బాడీ కాన్స్టిట్యూషన్ ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మార్పులు చేర్పులు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి. సో దీంట్లో మనం కామన్గా కొలెస్ట్రాల్ పెరిగింది అనగానే మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్ కొంతమందిలో కనిపించేది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్, అంటే పిత్తాశయంలో రాళ్ళు. సో జనరల్గా ఒకసారి మనం స్కాన్ చేయించుకున్న తర్వాత చాలా వరకు ఇండివిజువల్స్ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే కామన్ కంప్లైంట్ అనేది ఈ రోజుల్లో కామన్ కంప్లైంట్ అంటే ముఖ్య కంప్లైంట్గా మనం గమనిస్తూ ఉంటాం. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే మనం జనరల్గా సర్జరీస్కి వెళ్ళిపోవటం, లేదంటే ఏదో ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం తీపిచ్చేసుకోవడం అనేది జనరల్గా ఈ రోజులో ఇప్పుడు ఏమైనా మోడర్న్ సొసైటీలో జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఏంటంటే మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి కొలెస్ట్రినమ్ అంటే ఈ కొలెస్ట్రాల్ ఏదైతే మనకి డిజాల్వ్ అవుతుందో తద్వారా మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయో వాటిని తగ్గించుకోవడానికి మనకి హోమియోపతిలో కొలెస్ట్రినమ్ 3x కానీ 6x కానీ ఇస్తే అంటే ఇవ్వగలిగితే ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఇట్లాంటి కండిషన్స్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే పేషెంట్స్ ఏంటంటే బాగా హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు అంటే బాగా లేట్ స్టేజ్లో మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు కానీ, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క సైజ్ పెరిగిపోయినప్పుడు కానీ, లేదంటే డక్స్లో అడ్డం పడినప్పుడు కానీ హోమియోపతి ట్రీట్మెంట్ లాస్ట్ రిసార్ట్గా రావడం అనేది జనరల్గా జరుగుతుంటాయి. అంటే సర్జరీ చేయించుకోవాలంటే భయపడే వాళ్ళు కానీ, లేదంటే ఆపరేషన్కి వెళ్ళాలంటే భయపడే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళల్లో జనరల్గా అట్లాంటి ఇండివిజువల్స్ మనకి ఎర్లీ లేట్ స్టేజెస్లో రావడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లోనే ఒకసారి వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వాళ్ళు డయాగ్నోస్ అయితే అప్పుడు ఆ స్టేజ్లోనే మన దగ్గరికి రాగలిగితే ఇందాక నేను చెప్పినట్టు కొలెస్ట్రినమ్ కానీ, లేదంటే లైకోపోడియం కానీ, లేదంటే కార్బోవేజ్ కానీ, లేదంటే నాట్రమ్ కార్బ్ కానీ, అంటే డిపెండింగ్ అపాన్ ద బాడీ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉండే స్టోన్ యొక్క సైజ్ బట్టి ఎంత ఉంది, ఆ స్టోన్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, వాళ్ళకి ఆ స్టోన్ ఎక్కడ అడ్డం పడుతుంది అంటే పౌచ్లో ఉందా, లేదంటే డక్స్లో ఏమైనా అడ్డం పడుతుందా అనేది మనం వాళ్ళకుండే స్టేజ్ బట్టి మనం ఏ పొటెన్సీ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత టైంలో మనం రిజల్ట్ తీసుకురాగలం అనేది ఒకసారి మన స్కానింగ్ పేషెంట్ ఉండే కంప్లైంట్స్ వాళ్ళకుండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసి ఇవాల్యుయేట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఫస్ట్ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించే కంప్లైంట్ ఏంటంటే బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అంటుంటారు. అంటే పట్టుబ్బరం, మనకు ఆపానవాయువు పోవటం, ఫ్లాచులెన్సీ, లేదంటే మనకి పుల్లటి టేపులు అవి రావటం, ఎరక్షన్ అంటే ఎరక్టేషన్స్ అవి రావటం, జనరల్గా చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటాం. రైట్ సైడ్ అంటే బేస్ ఆఫ్ ద లివర్ ఏదైతే మనకి గాల్ బ్లాడర్ ఉంటుందో అక్కడ నుంచి పెయిన్ రేడియేట్ అవటం, అనమాల మనకి భుజం వైపుకి, నెక్ వైపుకి, కింద నుంచి ఈ రైట్ సైడ్ అంతా పెయిన్ రేడియేట్ అవటం, మొద్దుబారిపోయినట్టు అవటం అనేది జనరల్గా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో అలా రాగానే జనరల్గా కార్డియాక్ పెయినా, లేదంటే ఏదైనా యాంజినా పెయినా, హార్ట్ పెయినా అనేది కంగారు పడి జనరల్గా ఈ కార్డియా అంటే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుని కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే కొంతమంది ఇండివిడ్యువల్స్లో గాల్ బ్లాడర్ స్టోన్ వలన, ఈ కోలోసిస్టైటిస్ వలన ఈ పెయిన్ అనేది రావటం అనేది జనరల్గా పెయిన్ వస్తుంది అని డయాగ్నోస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ అంటే ఒక గాల్ బ్లాడర్ స్టోన్సే కాకుండా కొంతమందికి ఈ బ్లడ్ వెజల్స్ దగ్గర ఏవైతే మనకి హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి అక్కడ బ్లాక్స్ రావటం, లేదంటే మనకి ఈ అమాంతంగా లివర్ మీద ఫ్యాటీ చేంజెస్ అవి రావటం, లివర్ యొక్క మెటబాలిజం అనేది తగ్గిపోవటం, ఒబేసిటీ రావటం, అక్కడ నుంచి మనకి ఎప్పుడైతే మనకి ఒబేసిటీ వచ్చిందో అక్కడ నుంచి మనకి హైపర్ టెన్షన్, బీపీ అది పెరగటం, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ రావటం, అక్కడ నుంచి హార్ట్ అటాక్స్ రావటం అనేది సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అనేది మార్పులు చేర్పులు అనేవి జనరల్గా బాడీలో జరిగిపోతూ ఉంటాయి. సో వీటికి ఏంటంటే మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రాపర్ కన్సల్టెంట్ దగ్గరికి మనకి అప్రోచ్ అయితే, అది మన ప్రాపర్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి మనం అప్రోచ్ అయితే, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, లిపిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, వాళ్ళకు ఉండే డిసీజ్ యొక్క ఎక్స్టెంట్, డిసీజ్ యొక్క కండిషన్స్, వాళ్ళకు ఉండే కోమార్బిడ్ ఇల్నెస్ బట్టి మనం డయాగ్నోసిస్ అనేది చేయగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియోలో గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఇందాక నేను చెప్పినట్టు మనకి కొలెస్ట్రినం కానీ లైకోపోడియం కానీ అంటే ప్రాపర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద, జిఐ ట్రాక్ట్ మీద పనిచేసే మెడిసిన్స్ మన దగ్గర హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ప్రాపర్ పొటెన్సీ, ప్రాపర్ ఫుడ్ అంటే మెడికేషన్ పార్టే కాకుండా వాళ్ళకి ఫుడ్ కండిషన్స్, డైట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ అని చెప్పుకుంటూ ట్రీట్మెంట్ పార్ట్ అనేది చేయగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక 6 months లోపు మనం ఈ కండిషన్స్ని మనం మొత్తం తగ్గించుకుని మనం పూర్తిగా నివారించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.